మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, రామారావు అనే వ్యక్తి మనకు శ్రీకాకుళం వ్యక్తి సార్, ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో అతను సామాన్యుడితో సుమన్ టీవీకి కాల్ చేసేసి ఒక అంశం గురించి మాట్లాడాలి అన్నారు. ఒకసారి మనం మాట్లాడదామండి, కాల్ చేద్దాం. సార్ నమస్తే అండి, నేను నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి. రామారావు గారు అండి మాట్లాడేది? అవును సార్. ఓకే సార్, మీరు హైదరాబాద్లో ఇక్కడే సెటిల్ అయ్యారని చెప్పేసి అన్నారు కదా, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎలక్ట్రీషియన్ సార్, ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తాను. ఎలక్ట్రీషియన్, ఓకే ఓకే సార్. కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడాలన్నారు సార్, ఇప్పుడు లైవ్లో ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నా పేరు రామారావు సార్, మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే సార్. సార్ కవిటి మండలం? ఏం లేదు సార్, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఇక్కడ సార్ అంటే గారు మీట్ అయ్యారు. వచ్చాక ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ ఏం మాట్లాడుకున్నారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. కానీ మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అక్షింతలేశారు, బీజేపీ పెద్దలు దబ్బులు పెట్టి పంపించారని ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. అది ఎట్లా మీకు తెలిసింది, ఏంటని కనుగొందామని ఫోన్ చేసాం సార్. ఓకే సార్. అంటే పవన్ కళ్యాణ్ గారిని అక్షింతలు వేశారని చెప్పేసి మీకు ఎట్లా తెలుస్తుంది, అక్కడ వాళ్ళ లోపల జరిగిన విషయాలు అని చెప్పేసి అంటా ఉన్నారు సార్? అదే, లోపల జరిగిన విషయాలే కానీ సార్, ఇక్కడ మీరు ఆయన నిన్న కాక మొన్న ఒక ట్వీట్ పెట్టారు, మీరు గమనించండి సార్. ఆ ట్వీట్ ఏమని పెట్టారంటే, మనం ఈ పొత్తుల విషయంలో కానీ లేకపోతే మనం అందరం సంయమనం పాటించాలి, ఇలాంటివన్నీ ఎప్పుడు మాట్లాడుతాం, అసలు జరిగిన పరిణామాలు. ఇప్పుడు మేము కొంతమంది విశ్లేషకులు మేము లోపల దూరి కుర్చీల కింద కూర్చుని కెమెరాలు అవి మేము పెట్టాం, కానీ వీ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు మాధవ్ గారి ఎలక్షన్ అక్కడ జరిగిన దాంట్లో ఆయన ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన విధానం, ఆయన మాట్లాడిన విధానం, ఎక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాకుండా మన ఊర్లోండి ఉత్తరాంధ్ర జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో, అండ్ సబ్సీక్వెంట్గా వెన్ ఈజ్ మూవ్ టు ఢిల్లీ పిలుపు మేరకు, ఎందుకంటే దీనికన్నా ముందు 5 నుంచి 6 సార్లు షూటింగ్ నేపథ్యంలో ఢిల్లీలోనే షూటింగ్ కార్యక్రమాలు నిర్వర్తించబడ్డాయి. అప్పుడు కూడా ట్రై చేశారు ఆయన. ఓకే. అప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత సోఫార్ ఇవాళ దాకా తెలుగుదేశంతో పొత్తు ఒక హైపోథికల్ ఈక్వేషన్ డ్రైవ్ చేస్తున్న మూమెంటంలో సడన్గా ఆయన ఆయనకి నియంత్రించుకుంటూ సంయమనం పాటించాలి, మనం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బిల్డప్ చేసుకోవాలి, బీజేపీ తెలుగు జనసేన పార్టీ కలిపి పనిచేయాలన్న కోణంలో ఆయన మాట్లాడిన విధానం, తర్వాత ఈ 2 రోజుల క్రితం పెట్టిన ట్వీట్, వీటిల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పొత్తు ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మాట్లాడే భాష ఎలా ఉంటుందో అన్న కోణంలోనే విశ్లేషణ ఉంటుంది. ఓకే. ఇంకంతకన్నా ఇంకేముంటుంది, ఆయన అక్షంతలేశారు అన్న మాటలు అంటే మనం టాస్క్ ఎట్లా ఉంటుంది, ఉదాహరణకి తిరుపతి సభలో తిరుపతి ఎలక్షన్ అప్పుడు 2 సభలకి ఆయన అటెండ్ అయ్యి వాళ్ళకి 100 కన్నా ఎక్కువ ఓట్లు రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడ్డారో తెలుసు. 10,000 ఎలక్షన్లో క్లియర్ కట్గా జనసైనికులు జనసేన పార్టీ ఎంత కష్టపడితే 22,000 ఓట్లు వచ్చే బీజేపీకి తెలుసు. అది ఎక్కడైతే రిఫ్లెక్ట్ కాలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో, వాళ్ళు మాన ప్రాణాలకి రక్షణ కలగలేదు, అంటే 100 కన్నా పోటీ పడి తక్కువ ఓట్లు వచ్చినప్పుడు, అదే ఎలక్షన్లో రాజకీయ నాయకులకి మాన ప్రాణాలకు కరువు అవడం అంటే. ఓకే. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆక్రందన, మాధవ్ లాంటి వ్యక్తి ఆక్రందన వెళ్ళబుచ్చినప్పుడు ఆ స్థాయిలో గ్యారంటీగా ఆక్రందన గ్యారంటీకి వెళ్ళబోస్తారు. దానికి నేనే అక్కడ ఉండి వెనక్కర్లేదు, ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఆలోచించమనండి, ఆయనకి బాగా అర్థమవుతుంది. రామారావు గారు ఏంటి సార్, అంటే మామూలుగా మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని సార్? ఓకే. జనసేన కార్యకర్తగా నేను ఉన్న పనిచేస్తా కాకుంటే తప్పట్లేదు. కొన్ని కొన్ని జరిగినవి కూడా ఇట్లాగా ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ లో పెట్టి అక్కడ మనం జరిగింది జరిగినట్టు చెప్పడం వల్ల వేస్ట్ కదా జరిగింది. అదేలేండి, అంటే జనసేనకి నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది అని అంటారు. అంటే ఏ విషయంలో మీరు జరగంది జరిగింది అని చెప్పారు అని భావిస్తా ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు? క్వశ్చన్ చేయండి సార్, పర్లేదు. అదే సార్, ఇప్పుడు అక్షింతలు వేశారు, దుబ్బుని పంపించారు అన్నారు. నేను ఆ మాట రెండోది నేను అనలేదు. ఇంకా కాకపోవచ్చు కదా సార్, ఇంకో జరగవచ్చు కదా వేరే, ఇంకా ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన వెరీ నెక్స్ట్ మూమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆ విషయాన్ని ఓన్ చేసుకున్నారు, అది గమనించండి. పోలవరం ప్రెస్ మీట్ చాలా మీద ప్రస్తావించలేక ఓన్లీ ఒక్క విషయం దుబ్బుని పెట్టారు అక్షింతలు వేశారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నేను రెండో పదం నేను వాడలేదు, అక్షింతలు వేశారు అని మాత్రం అనే వాడు అయితే అన్నారండి. అది అక్షింతల మీనింగ్ ఏంటి? అది మీనింగ్ వంద ఉంటాయి. ఓకే ఓకే సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు మామూలుగా మీరు జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తగా కూడా ఉన్నారు అన్నారు కాబట్టి
కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని బాధించాయంటా ఉన్నారు. సో మీరు పర్సనల్గా మీరేమనుకుంటా ఉన్నారు సార్, అంటే పొత్తులపైన టీడీపీతో పొత్తులో భాగంగా వెళితే బాగుంటుందా, ఇండివిజువల్గా వెళితే బాగుంటుందా సార్ జనసేన పార్టీ? సార్ అక్కడ మనం ఏం అంటే పొత్తులో భాగంగా బీజేపీతో వెళ్తే కలిసిస్తే బాగుంటుంది సార్. ఓకే, ఎందుకంటే రెండు పార్టీలు చూసారు రాష్ట్రంలో పబ్లిక్. ఓకే, రెండు పార్టీలు చూస్తారు, రెండు పార్టీల వైపు అవినీతి పనులు ఉన్నారు, కేసుల్లో తిరుగుతూ ఉన్నారు, అక్కడ స్కేల్ బాబు, ఇక్కడ ఓకే, బీజేపీ జన కలిసి వెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారి మాట తీరు మనం చూసినప్పుడు మనము మామూలుగా టీడీపీకి దగ్గరయ్యే విధంగానే కనపడతా ఉంది కదా. అట్లా ఉంటే మరి ఒకవేళ 24 సమయంలో కలిసి పోటీ చేస్తే అభిమానులు స్ప్లిట్ అయ్యే విధంగా ఉంటుందా అండి? అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు చూస్తూ ఉంటారు కార్యకర్త కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఏమీ లేదు సార్, సింపుల్. ఎందుకంటే అట్లా మాట్లాడాల్సి వస్తుందంటే టీడీపీకి మొత్తం మీడియా, మొత్తం సగం మీడియా టీడీపీకి హైలైట్ చేస్తుంది సార్. ఓకే ఓకే, వైసీపీకి సగం మీద హైలైట్ చేస్తుంది. ఓకే, రేపు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యతిరేకంగా టీడీపీకి మాట్లాడ రాకుండా లైవ్ ఉండదు, ఏమి ఉండదు సార్. ఓకే, అయితే వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నారు అనుకోవచ్చు. వ్యూహాత్మకంగా అంటే కాదు సార్, అట్లా అయితే ఉన్నట్టుండే ఎలక్షన్ టయానికి మళ్ళీ టీడీపీని ఒకవేళ టీడీపీతో లేకపోతే టీడీపీని విమర్శించవలసిన అవసరం వస్తుంది కదా. అలాంటి సమయంలో కూడా మా గురించి తప్పుగా ప్రచారాలు చేస్తారని చెప్పి అప్పుడు కూడా విమర్శించకుండా ఉంటారా అండి? పవన్ కళ్యాణ్ గారికి మీడియా సపోర్ట్ లేదంటారా అంటే మీ మాటల ప్రకారం చూస్తే? అదే అదే అంటే ఇప్పుడు మీడియా కూడా ఒక భాగం అయిపోయింది కదా, ఎందుకు జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ లేదు, దానిపైన ఎందుకు దృష్టి లేదంటారు? రెండు ఛానళ్ళు మీకు ఇచ్చిన సపోర్ట్ మిగిలిన ఏ ఛానల్లో కూడా ఆ పార్టీలకు ఎవరు ఇవ్వట్లేదు. ఓకే ఓకే, చెప్పండి సార్. అదే ఆల్రెడీ మీడియా సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. మొన్న 99 టీవీ సపోర్ట్ ఉండే సార్, లాస్ట్ చంద్రశేఖర్ గారు బిఎస్ పార్టీలో చేరిన తర్వాత. ఓకే ఓకే, జనసేన పార్టీ ఫ్లాగ్ జెండా కొట్టి ఇచ్చారు. ఒకసారి వెళ్ళి ఓకే, మీకు చిన్న విషయం చెప్తా. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, సార్ మీకు ఒక విషయం చెప్తా. ఏ ఛానల్లో అయితే మీకు ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు కూడా జనసేనకుడిగా, ఏ ఛానల్లో ఒక ప్యానల్ అంటారు మేము డిబేట్లో కూర్చున్నప్పుడు, అంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన ఉన్న ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు సహాయం అందిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మీరు వినండి కావాలంటే మీడియా పరంగా మీ వాయిస్ని అక్కడ కూర్చోబెట్టి వినిపించగలుగుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అంచేత మనకి సపోర్ట్ చేస్తున్న ఛానల్ని అక్కడ జెండా పెట్టుకు, ఇప్పుడు ఒక మీడియా, ఇప్పుడు నవీన్ ఉన్నారు ఆయన జర్నలిస్టు, ఆయనకు ఒక ఇది ఉండదు, నేను ఒక విశ్లేషకుడు, నాకేమి పార్టీ ఉండదు. పార్టీ కావాలనుకుంటే నేను నిజంగా మిలిటరీ కాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారితో కండు వేయించుకోవచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకుని ఆయనతో కండు వేయించుకోవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలుకొని కండు వేయించుకోవచ్చు. ఇది కాదు కదా, మీకు నాకు తేడా ఉంటుంది కదా. మీరు చూడండి జన సైనికులు గర్వంగా మీరు చెప్తారు, మేము విశ్లేషకులం, మేము ఏంటంటే ప్రతిదీ ఒక విశ్లేషణాత్మకంగా కోణంలో విశ్లేషిస్తూ ఉంటాం. అలాగే ఈ ఛానళ్ళు కూడా మీకు సదవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను విమర్శనాత్మకంగా విశ్లేషణ చేస్తానన్నా సరే మీతో మాట్లాడించే అవకాశం ఈ ఛానల్ కల్పిస్తుందో లేదా అన్నది మీరు గమనించాలి. మీకు అర్థమవుతుందా సార్? సార్ సాధారణంగా ఇప్పుడు నేను కూడా ముఖం చాటేసుకుని అరే ఆయన నన్ను తిడతాడో లేదంటే ఎక్కువ తక్కువ మాట్లాడతాడో అనే భయంతో నేను పక్క తప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కానీ అలా కాకుండా నవీను ఈయన ఇలా ప్రశ్నిస్తారు సార్ అని చెప్పి నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్న ఛానల్ కింద వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీరు అన్నట్టు 99 ఛానల్లో చంద్రశేఖర్ గారు ఉదాహరణకి జాయిన్ అవ్వచ్చు, కానీ స్టిల్ మీ ప్యానల్ ఉంటుంది, మీ గురించి చర్చించబడుతున్నాయి అక్కడ. వినండి, మీరు ఒక్క నిమిషం వినండి, ప్రతిదానికి ఇప్పుడు మనకి అమ్మ ఒక్కతేనండి ఏదైనా సరే మనని భరిస్తుంది. అలా అమ్మలా అంత మంచి హృదయాలు అందరికీ ఉండవు. మంచిది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక జనసేన పార్టీ ప్రతినిధి వచ్చినప్పుడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధి వచ్చినప్పుడు, బీజేపీ ప్రతినిధి వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రతినిధి వచ్చినప్పుడు, వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్కి ఒక ఛానల్ వకాలతా తీసుకుంటూ ఏ పని చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఛానల్ ఉంది, సాక్షిలో తెలుగుదేశం కానీ మీ జనసేన కానీ వెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుందో కథ వేరేగా ఉంటుంది, కానీ మీరు అక్కడ వెళ్ళట్లే. అలాగే కొన్ని ఛానళ్ళు టీవీ, ఏబిఎన్ లాంటివి, వాటిల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రారు. అలాంటి దగ్గర ఆర్గ్యుమెంట్స్ జరగనప్పుడు మీకు వాళ్ళు అవకాశం కల్పించట్లేదనో అవకాశం కల్పించరు అన్నది కానే కాదు, ఛానల్ పరంగా కొన్ని స్టాండ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఎక్కడెక్కడ వేదికలకి మీకు అవకాశాలు కల్పించబడుతున్నారో వాటిలో మీ జస్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే సార్, ఎక్స్క్యూజ్ సార్,
ప్రసాద్ గారు చెప్పండి. వైసీపీ ఏమో ఏబిఎన్ బాయ్కాట్ చేసింది సార్. సార్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి సార్, మనమేం దాంట్లో మీరేం చేయగలరు? మీరైతే బాయ్కాట్ చేయలేదు కదా, మీరెందుకు చేశారు? నేను అలా అయితే నేను ప్రశ్నించగలను. మీరు సాక్షి ఛానల్ మీరు ఎందుకు బాయ్కాట్ చేశారు? నేను చేయలేదు సార్, టీడీపీ టీడీపీ వాళ్ళు సాక్షిని బాయ్కాట్ చేశారు, వైసీపీ జనసేన ఏమీ బాయ్కాట్ చేయలేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అక్కడికి, అడగండి మీరు. అదే అర్థం కావట్లేదు, పిలవట్లేదు. మీరు ప్రశ్నించండి, తప్పే ఉంది. పిలవడం కాదు సార్, పార్టీ మా అధికార ప్రతినిధులు వీళ్ళు మీ డిబేట్ లకు పిలవండి అని పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, అది కనుక్కోండి మీరు. ఓకే రామారావు గారు, సార్ అదే మీరు మాట్లాడవలసినది మాట్లాడే కదా, మాట్లాడారు కదండి, అడగవలసినది అడిగారు కదండి. వ్యక్తిగతంగా ఏమి ఉండదు సార్, మాకేంటంటే వ్యక్తిగతంగా అండి, వ్యతిరేకంగా అంటున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, మాకు మీకు విశ్లేషకుడికి ఈ విసులుబాట్లు అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఎందుకు తీసుకోవట్లేదు అన్న కోణంలో మా విశ్లేషణ. ఓకే రామారావు గారు, చాలా వరకు కూడా అంటే ఇప్పుడు మన సుమన్ టీ వచ్చేసి ఏ పార్టీకి తొత్తు కాదండి, ప్రతి ఒక్కరితో కూడా మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాము, ప్రతి ఒక్కరి వాయిస్ వినిపిస్తూ ఉన్నాము. అందుకు ఉదాహరణ కూడా మన సామాన్యుడితో సుమన్ టీవీలో టీడీపీకి అనుకూలంగా వ్యక్తులు కాల్ చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మీరు అంటున్నారు, సో మీ వాయిస్ వినిపిస్తూ ఉన్నాము, వైసీపీ వారిది వినిపిస్తూ ఉన్నాము, అదేవిధంగా సామాన్య జనాలు ఏమనుకుంటా ఉన్నారు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నామండి. సో మొత్తం అన్ని మీడియా ఛానల్స్ని ఒకే ఘాటికి కట్టేయద్దండి దయచేసి. ఓకే 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 సార్, కొంచెం పార్టీకి కొంచెం ఓకే యూట్యూబ్ ఛానల్స్ లో వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడుతున్నారు, పాజిటివ్ గా నెగిటివ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు పాజిటివ్ గా చేసే మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, ఇమీడియట్ గా మాట్లాడతాం. పార్టీ నిర్మాణం, పార్టీ రేపు ఎలక్షన్స్కి సమాయత్తమై ఉన్నాం, ఇలాంటివి చెప్పండి. ఖచ్చితంగా మీకు మీ నాయకుడు ఖచ్చితంగా మాస్ లీడర్ రామారావు గారి తర్వాత, దానికి కోణంలో నేను గ్యారంటీగా విశ్లేషించగలను. కానీ మనకు కార్యాచరణ అన్నది ఎప్పటికీ లేకుండా మీ పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి రానంతకాలం ఎవరు ఏం చేయలేము సార్. ఓకే రామారావు గారు, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధానం జనసైనికులు నచ్చలేదు అంటూ ఉన్నారు. సో నేను టార్గెట్ కాదు సార్, ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ సమాయత్తం అవుతున్న విధానం మీదే విశ్లేషణ ఉంటుంది. రేపు 2024 ఎలక్షన్స్కి ఎలా సమాయత్తమై ఉన్నారంటే వీళ్ళు ఎట్లా ఉందంటే, మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్టీస్ అన్నీ చూసాం, అందిపుచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగపరుచుకుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మించుకున్నారా లేదా అన్న విషయం కన్నా కాంగ్రెస్ శ్రేణులన్నింటితోనూ మమేకమై ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్న విధానం చూసాం. అలాగే తెలుగుదేశం 40 సంవత్సరాల ప్రస్థానంలో వాళ్ళు పడుతున్న ఒడిదుడుకులన్నీ చూస్తూనే ఉన్నాం. ఇదే జనసేన పార్టీ ఒకరు తాత్కాలికంగా 2-3 నెలలకు ఒకసారి ప్రజాక్షేత్రంలో కనబడడం తప్ప, తర్వాత ప్రజా సమస్య మీద ఒకసారి తీసుకునే స్టాండ్, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ కన్స్ట్రక్షన్ అనేది పార్టీ పరంగా జరగనప్పుడు, రేపు 2024లో ఒక ఇండివిజువల్ ఎబిలిటీ కలిగిన ఒక వ్యక్తి యొక్క పార్టీ ఎబిలిటీని ఇచ్చేసుకుంటూ వేరే పార్టీతో పొత్తు లేకపోతే మనకి ముందుకెళ్ళలేమన్న పరిస్థితి ఆయనంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, దాంట్లో ఏమవుతుందంటే రాజకీయాలకు సంబంధించిన విశ్లేషకులు గ్యారంటీగా క్రిటిసిజంతోనే చేస్తారు. దాంట్లో ఇంకా మాకు దగ్గర ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ద ఎబిలిటీ ఆయనకైనా తగ్గించుకుంటున్నప్పుడు ఎబిలిటీ అండ్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ ఉన్నవాడే తగ్గలేదంటారు. అయితే మీరు తగ్గలేదంటారు, తగ్గించుకుంటున్నప్పుడు మా విశ్లేషణ ఆ కోణంలో ఉంటుంది. ఆయన ఎబిలిటీ 175కి మా ప్రజెంటేషన్ ఇది, ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీ ప్రస్థానం. వీటిలన్నింటిలోంచి ప్రతిదీ ఒక పాకెట్ కింద ఎమర్జ్ అవుతున్నప్పుడు ఆ పాకెట్స్ని అడ్రస్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. ఎక్కడికక్కడ కుల సమీకరణాల మీద లేకపోతే మాకు ఇలా ఉంటే అలాగా అలా ఉంటే ఇలాగా అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు వాటిలోంచి విశ్లేషణలు విపరీతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.